హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ ఒక డీల్ గురించి కానీ ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక ఆఫర్ గురించి కానీ ఎవరినైనా సంప్రదించినప్పుడు వాళ్ళు మనకి ఏది కావాలో మనకి ఏది అవసరమో మనకి ఏదైతే మంచిదో అది కాకుండా మనకి ఏదిస్తే వాళ్ళకి లాభసాటో దాన్ని మనకి అంటగడమే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువును కొనడానికి ఒక షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ వస్తువుని రెండు మూడు బ్రాండ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు అయితే అందులో ఒకటి మార్కెట్ లీడర్ అంటే వాళ్ళ క్వాలిటీ బాగుంటుంది వాళ్ళ సర్వీస్ బాగుంటుంది వాళ్ళ వారంటీ కానీ గ్యారంటీ కానీ ఇన్ కేస్ అదేమన్నా ఆ వస్తువుకి ఏదైనా రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ టోల్ ఫ్రీ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే వాళ్ళ ఫుట్ హోల్డ్ చాలా పెద్దగా ఉంటుంది సో దాని దాని కాస్ట్ వచ్చి ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం ఫ్రెండ్స్ అదే వస్తువుని వేరే బ్రాండ్స్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు అండ్ వాళ్ళు తొమ్మిది వందలకే అమ్ముతున్నారు బట్ వాళ్ళ గ్యారంటీలు వారంటీలు సర్వీసులు ఈ టోల్ ఫ్రీలు ఇవన్నీ కూడా అంత నాట్ అప్ టు మార్క్ అనుకోవచ్చు దాని ధర కేవలం తొమ్మిది అనుకుంటే ఆ షాప్ వాడు మనకి ఈ సెకండ్ క్వాలిటీ ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయలది దాన్ని మనకు అమ్మడానికి ట్రై చేస్తాడు దాని గురించి ఇది రేట్ తక్కువ ఇది కూడా ఆల్మోస్ట్ అవే సర్వీస్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా సేమ్ అన్నీ ఉంటాయి బట్ ఇది కొత్తది కాబట్టి మార్కెట్లో దీని ఇది కొంచెం మనకి డిస్కౌంట్లో వస్తున్న టైప్లో మాట్లాడతాడు కానీ నిజమేంటంటే ఫ్రెండ్స్ ఈ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ని అమ్మితే వాడికి వచ్చే లాభం మార్జిన్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది కానీ ఏదైతే సెకండ్ క్వాలిటీ ప్రోడక్ట్ని అమ్మితే వచ్చే లాభం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది అందుకే వాడు తనకి ఎక్కువ మార్జిన్ ఇచ్చే ప్రోడక్ట్ని మనకి అమ్మడానికి ట్రై చేస్తుంటాడు అనమాట సో ఇదే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇదే కాదు మనకి అడుగడుగున అంటే ప్రతి ప్రతిరోజు మనం ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫేస్ చూస్తూ ఫేస్ చేస్తూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తాం కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టెస్ట్లన్నీ మనకు రాస్తారు అవసరం ఉన్నా లేకపోయినా అలాగే ఒక అమ్మాయి డెలివరీ కోసం వెళ్తే వాళ్ళు సిజీరియన్స్కి ప్రిఫర్ చేస్తారు సో నార్మల్ అయితే వాళ్ళకి పెద్దగా లాభం ఉండదని చెప్పేసి మనందరికీ బాగా తెలిసిన ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ అదేంటంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్స్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మన నీడ్ ఏంటి ప్రజెంట్ మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అసలు మన అవసరం ఏంటి మనం ఏ పొజిషన్లో ఉన్నాము ఇవేమీ తెలుసుకోకుండా వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఇచ్చే పాలసీని ప్రొడక్ట్స్ని మనకి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు వాటి గురించి ఎక్కువగా పదే పదే చెప్తూ ఉంటారు మనకి మెసేజ్లు పెడుతూ ఉంటారు వాళ్ళు వాట్సాప్ స్టాటస్ కూడా నింపేస్తుంటారు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఈ అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు టెర్మ్ ఇన్సూరెన్స్ గురించి అసలే పెద్దగా మార్కెట్ చేయరు ఫ్రెండ్స్ నిజానికి రేపన్న రోజు మనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే నిజంగా మన కుటుంబాన్ని కొన్ని నెల నెల ఉండొచ్చు అంటే మనం తీసుకున్న పాలసీ దాన్ని బట్టి మనల్ని ఆదుకునేది నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రెండ్స్ కానీ దాని గురించి వాళ్ళు ఎప్పుడూ పెద్దగా చెప్పరు కారణం ఏంటంటే టెర్మ్ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకు వచ్చే మార్జిన్ ఏమీ ఉండదు మినిమల్ ఐ థింక్ జీరో టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కేవలం డాక్టర్ల వల్ల లాయర్ల వల్ల ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వల్ల రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వల్ల వీళ్ళ మా వీళ్ళ వల్ల మాత్రమే కాదు ఫ్రెండ్స్ చాలా సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే మన స్నేహితులు మన బంధువులు కూడా మన ఇంట్రెస్ట్కి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ నిజానికి వీళ్ళందరికన్నా వీళ్ళందరికన్నా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మనకి మనమే అది ఎలాగా దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఇటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో పొరిగిళ్ళు అన్నీ మన కథలే Uh, please subscribe, like, share and comment. Thanks for watching.